రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. వలస కార్మికులు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని ఆయన వివరించారు. వలస కార్మికుల్లో కొందరికి పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయని ఆయన వివరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి బందరోడ్డులోని కోవిడ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతోందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1056 మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 51.49% ఉందన్నారు. మరణాల శాతం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు జవహర్ రెడ్డి పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల గుర్తింపుతో పాటు హైరిస్క్ కేటగిరీ వారిని రక్షించుకోవాలని జవహర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఇతర వ్యాధులున్న వృద్ధులు ఈ కేటగిరీలోకి వస్తారని, వృద్ధులకు పరీక్షలు చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అత్యవసర కేసుల్లో ప్లాస్మా సేకరిస్తున్నామని, దీనిలో భాగంగా స్విమ్స్, కర్నూలు జీజీహెచ్ లో ప్లాస్మా సేకరిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ కు కేంద్రం నుంచి అనుమతి లభించిందన్నారు. వలస కార్మికులు బయట నుంచి వచ్చే వారి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. అలా వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని ఆయన వివరించారు. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ వంటి చోట్ల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేస్తున్నామని, గుజరాత్ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఏపీ మత్స్యకారులకు కరోనా లక్షణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారికి మాత్రం లక్షణాలు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులకు పరీక్షలు చేస్తుంటే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాకు చేరుకున్న కార్మికుల్లో 37 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. అనంతపురం జిల్లాలోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారికి కరోనా పరీక్షలు చేస్తున్నామని, కోయంబేడు మార్కెట్ కు వెళ్లిన వారిలో చిత్తూరు, నెల్లూరు నుంచి ఎక్కువ కేసులు నమోదైనట్లు జవహర్ రెడ్డి తెలిపారు. నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ చేశారు అందరు ముఖ్యమంత్రులతో. సో అందులో ప్రధానమంత్రి గారు సూచించింది ఏంటంటే, ప్రతి రాష్ట్రం కూడా ఈ 17 తర్వాత ఏ రకంగా ఉండాలి అని చెప్పి ఒక ఎగ్జిట్ ప్లాన్ తయారు చేసుకోమన్నారు. డిఫరెంట్ యాక్టివిటీస్ ఆల్రెడీ మరి 2-3 సార్లు లాక్డౌన్లో రిలాక్సేషన్స్ ఇస్తూ వచ్చింది నేషనల్ గవర్నమెంట్ కూడా. స్టేట్స్ కూడా స్పెసిఫిక్గా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక 6 కమిటీస్ని ఏర్పాటు చేశాం ఈరోజు. అంటే ఇండస్ట్రీస్లో ఎలాంటి ప్రోటోకాల్స్ పెట్టుకోవాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టుకోవాలి, దాని తర్వాత షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వీటిలో ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి, అగ్రికల్చర్, హార్టికల్చర్, రూరల్ డెవలప్మెంట్కి ఒక కమిటీని వేసాము. దాని తర్వాత ఆఫీసెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, దెన్ ప్రైవేట్ ఆఫీసెస్ ఏ రకంగా ఉండాలి, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, దాని తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఎస్పెషలీ ఆల్ పబ్లిక్ వర్క్స్. సో ఇక 6 డిఫరెంట్ కమిటీస్ ఏర్పాటు చేసి సంబంధిత సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీమ్ లీడర్గా, మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళని టీమ్ మెంబర్స్గా పెట్టేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాము. బహుశా రేపు సాయంత్రం కల్లా వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు గివ్ ద రిపోర్ట్. సో వాటిని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ప్రతి స్టేట్ గవర్నమెంట్ని ఈ డ్రాఫ్ట్ ప్లాన్స్ పంపించమన్నారు 15th లోగా. సో ఆ దిశగా మరి ఈ కమిటీలు వేయడం జరిగింది. 15th కల్లా ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొని మరి స్టడీ చేసి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతి తీసుకొని పంపించడం జరుగుతుంది. ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ అస్తవ్యస్తమయ్యాయని ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి గిట్టుబాటు ధరలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఆక్వా రైతులను ఆదుకుందని ఆయన తెలిపారు. గిట్టుబాటు ధరను కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆక్వా రైతులు జేజేలు పలుకుతున్నారని ఆయన వివరించారు. ఆక్వా, ఫిష్ కల్చర్, మెరైన్ ఉత్పత్తులను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఆక్వా అథారిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెంకటరమణ వివరించారు. ఇళ్ల స్థలాలపై టీడీపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఫిష్ కల్చర్ కు సంబంధించి ఫిష్ ఫార్మర్స్ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఉత్పత్తులను ఏ విధంగా అమ్ముకోవాలనేటువంటి దానికి సంబంధించి ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళతోటి, ట్రేడర్స్ తోటి,
దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొందరు శాసనసభ్యులు అలాగే పెద్దలు రైతు మిషన్ వైస్ చైర్మన్ గారు పెద్ద నాగిరెడ్డి గారు మీ అందరం కూడా కొంత కూర్చుని కొంత చర్చించడం జరిగింది మనందరికీ తెలిసినటువంటి విషయమే భారతదేశంలోనే అతి ఎక్కువగా ఫిష్ కల్చర్ కానివ్వండి ప్రాన్ ఆక్వా కల్చర్ కానివ్వండి మెరైన్ ఉత్పత్తులు కానివ్వండి ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రాల్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉందనేటువంటిది పలు దఫాలుగా మనం చర్చించుకోవడం జరిగింది దాదాపుగా ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేటటువంటి ఉత్పత్తుల్లో కానివ్వండి భారతదేశంలో వివిధ మార్కెట్లలో అమ్మబడుతున్నటువంటి ఉత్పత్తుల్లో కానివ్వండి సగానికి పైభాగం మన రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది ఇలాంటి పరిస్థితులలో ఈ కోవిడ్ ప్రభావం వల్ల ప్రపంచ మార్కెట్ వ్యవస్థ మొత్తం కూడాను అస్తవ్యస్తం అయిపోయి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక కొన్ని రకాలైనటువంటి వ్యాపార అనుబంధ రంగాలుగా ఉన్నటువంటి ఫిషరీ సెక్టార్కి సంబంధించి కానివ్వండి ఆక్వా సెక్టార్కి సంబంధించి కానివ్వండి మెరైన్ ఉత్పత్తులకు కానివ్వండి వీటిలో ఎక్కువ శాతం ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేటటువంటి ఉత్పత్తులు అవటం వలన మరి విదేశీ ప్రయాణాలన్నీ కూడాను ఎక్కడ ఏ దేశంలో కూడాను ఎగుమతులు జరగకపోవటం వలన వ్యవస్థలు మొత్తం కూడాను విషయమే అనుకోకుండా వచ్చిన ఒక ఉపద్రవం కరోనా అనేది సో దీంట్లో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రెండు రకాలు ఒకటి పెరిషబుల్ గూడ్స్ రెండు నాన్ పెరిషబుల్ గూడ్స్ సో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా పెరిషబుల్ గూడ్స్ని ప్రభుత్వ యంత్రాంగం ద్వారాగా ఇంతవరకు చర్యలు తీసుకుని మార్కెటింగ్ చేసిన పరిస్థితి లేదు ఇవాళ మన రాష్ట్రంలో దగ్గర దగ్గరగా 63 లక్షల టన్నులు అరటి ఉత్పత్తి దేశం మొత్తం వెళ్తే కానీ వినియోగం కాదు 50 లక్షల టన్నులు మామిడి దేశం మొత్తం వెళ్తే కానీ వినియోగం కాదు 22 లక్షల టన్నులు బత్తాయి దేశం మొత్తం వెళ్తే కానీ వినియోగం కాదు దగ్గర దగ్గరగా అఫీషియల్ రికార్డులు వేరుగా ఉన్న 16-17 లక్షల టన్నులు చేపలు దేశం మొత్తం వెళ్తే కానీ వినియోగం కాదు రొయ్యలు విదేశాలకు వెళ్తే కానీ వినియోగం కాదు వీటన్నిటిలోనూ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఎంట్రై మార్కెటింగ్ శాఖ నుంచి మొట్టమొదటిసారిగా మీరు చూశారు ఎక్కడ రాష్ట్రం మొత్తం ఇంత క్రైసిస్లో కూడా కూరగాయలు దొరకలేదు అనే పరిస్థితి ఎక్కడా కూడా రాల డీసెంట్రలైజ్డ్ రైతు బజార్లు మొబైల్ రైతు బజార్లు పెట్టి ప్రతి ఇంటి దగ్గరికి కూడా కూరగాయలు అందించే పరిస్థితి వచ్చింది అలాగే కడప జిల్లాలోని పండిన అరటి రాష్ట్రం అంతా వచ్చింది అనంతపురం కడప జిల్లాలోని బత్తాయి రాష్ట్రం అంతా వస్తుంది టమాటా మొట్టమొదటిసారిగా ప్రభుత్వ యంత్రాంగం నుంచి కొనుగోలు చేసి వాళ్ళ రాష్ట్రం అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది విద్యుత్ బిల్లులు రద్దు చేసి పేదల పట్ల సీఎం జగన్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు 50 రోజులుగా లాక్డౌన్ లో మగ్గుతున్న పేదలు వేల రూపాయల విద్యుత్ బిల్లులు ఎలా చెల్లించగలరని ఆయన ప్రశ్నించారు విద్యుత్ బిల్లులను రద్దు చేసే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు విపరీతంగా వస్తున్న విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు హనుమన్పేట దాసరి భవన్ వద్ద సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ ఆందోళన కొనసాగింది ఈ ఆందోళనకు సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ నేతృత్వం వహించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల పేద మధ్యతరగతి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్నారు విద్యుత్ బిల్లులు 2 నెలలకు కలిపి ఇవ్వటం వల్ల స్లాబ్ మారి ఒక్కొక్కరికి 1000 రూపాయల బిల్లులు వచ్చాయన్నారు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు ఈ బిల్లులను ఎలా చెల్లించగలరని వారు ప్రశ్నించారు 50 రోజులుగా పనులు లేక లాక్డౌన్లోనే మగ్గుతున్న వీరంతా విద్యుత్ బిల్లులు చెల్లించలేరని విద్యుత్ బిల్లులు రద్దు చేసి సీఎం జగన్ పేదల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు లేని పక్షంలో బిల్లులు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని శంకర్ స్పష్టం చేశారు ఏ నెల బిల్లు ఆ నెల బిల్లు కట్టుకోవాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఉదుటున గుండెలు గుభేలు మనేలా 2 నెలల బిల్లును తీసుకువచ్చి కట్టమని చెప్పి బిల్లులు ఇస్తున్నటువంటి పరిస్థితి గర్హనీయం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి పాత టారిఫ్ ప్రకారమే బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఓ పక్కన విద్యుత్ శాఖ అధికారులు బెదిరింపులు జారీ చేస్తున్నారు మంత్రులు బెదిరిస్తున్నారు ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలితే అసత్యాలు ప్రచారం చేస్తే మేము సహించమని చెప్పి వీళ్ళు మంత్రులా రౌడీలా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఏ పేర్నాని గారు రౌడీనా లేకపోతే మంత్రి అయినా ప్రభుత్వం మీద అసత్యాలు ప్రచారం చేస్తే ఆయన జులుం చేస్తాడట శిక్షిస్తారట ఓ పక్కన క్లియర్గా కనపడుతున్నది మీ ప్రభుత్వ వైఫల్యము ఇవాళ కరెంటు బిల్లుల రూపంలో కొట్టొచ్చినట్టు కనపడుతున్నది ఇవాళ 50 రోజులుగా
ప్రజల లాక్డౌన్ లో మగ్గుతున్నటువంటి పరిస్థితి భారతీయులందరం కలిసి కుల మత ప్రాంతీయత భావాలకు అతీతంగా ఇవాల కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇవాల ఏకమై చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి వలస కార్మికులకు అసంఘటిత కార్మిక వర్గానికి రక్షణ కల్పించవలసింది పోయి భద్రత వారికి ఉపాధి చూపించాల్సినటువంటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కరెంటు బిల్లుల రూపంలో వేయటం అంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇచ్చినటువంటి బిల్లును రద్దు చేయాలి. ఈ 2 మాసాల కాలంలో 50 రోజుల లాక్డౌన్ కాలంలో ఇచ్చినటువంటి బిల్లులు మొత్తాన్ని కూడా రద్దు చేసి ఉచితంగా కరెంటును సప్లై చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నువ్వు మడం తిప్పటం అనేటువంటిది నీకు అలవాటు అయిపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత. లాక్డౌన్ కారణంగా నిరుపేదలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి అండగా 43వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకురాలు పువ్వుల సలోమి సొంత నిధులతో పేదవారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వటం ప్రశంసనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. ఈ యొక్క కరోనాకి ఇబ్బంది పడుతున్న పేదవారికి సహాయం చేయాలని చెప్పని ఒక చక్కటి సంకల్పంతో బియ్యము ఆయిల్ కొన్ని నిత్యావసర వస్తువులన్నీ కూడా సుమారు ఇవన్నీ కిట్లు తయారు చేసి ఈరోజు వారందరికీ కూడా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు చాలామంది జనాభా కావచ్చు పనులు లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వ సహకారం చేస్తున్నా కానీ అది చాలామందికి సరిపోని పరిస్థితి కనబడుతుంది. దాని దృష్ట్యా ఈరోజు మా సోదరమణి ఈరోజు వారి యొక్క గ్రూపులు సమైక్యలు కానీ గ్రూపులు వారి యొక్క సభ్యులకు ఈరోజు చక్కగా చేసినందుకు వారికి పూర్తిగా కూడా నా హృదయపూర్వక అభినందన తెలియపరుచుకున్నాను. ఇలాగే ఎవరు స్తోమత కొద్దీ వారు సహాయం చేస్తే ఒక పేదవాడికి సహాయం చేస్తే మంచి జరుగుతుందని చెప్పిన ప్రతి ఒక్కరు భావించాల్సిన అవసరం ఉంది ఈరోజు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా మనసున మహారాజు ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఈరోజు ఒక పక్క కరోనాని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటూ అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగకుండా అన్నీ కూడా ప్రజలకు పేద ప్రజలకు అందిస్తూ అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా సహకారం రేషన్ 3 సార్లు ఇవ్వడం కానివ్వండి ఇప్పటికీ అదేవిధంగా పెన్షన్ అప్డేట్కి ఇవ్వడం కానివ్వండి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కానివ్వండి 1000 రూపాయలు ఇంటింటికి పంపడం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో చేస్తారు. తప్పకుండా ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పిన మనస్ఫూర్తిగా కూడా నేను తెలియపరచుకుంటున్నా. ప్రపంచ దేశాల్లోనే కాక మన ఇండియాలో కూడా ప్రబలి మన రాష్ట్ర యొక్క మన రాష్ట్రంలో కూడా గత 47 రోజుల దగ్గర నుంచి లాక్డౌన్లో ఉన్నాం మనందరం. అయితే మనం అంతా ఎన్నో కుటుంబాలు ఎన్నో ఆర్థికంగా చాలా బాధపడుతున్నారు. అందువలన ఈరోజు ఈ ఆర్థిక సహాయానికి నేను మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నేను ఈరోజు చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే మా కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు కూడా పేద బ్రాహ్మణులకి ఇమ్మని చెప్పడం మాకెంతో ఆదర్శంగా ఉంది. ఆ ఆదర్శాన్ని తీసుకొని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నేను ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాను. ఇదే స్ఫూర్తితో ఇంకా ముందుకు నడుస్తాము. ఈరోజు మాకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాకెంతో వెన్నంటి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా మేము ప్రజలకి కొంచెం మేలు చేసుకున్నందుకు మేము దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మహిళల కోసం ఎన్నో పథకాలు చేపట్టారు. దాంట్లో అమ్మఒడి పథకం కానీ విద్యాదీవెన పథకం కానీ ఇప్పుడు మొన్న ఈ మధ్య మాకు జీరో వడ్డీ కానీ ఆ పథకాలతోటి మా మహిళలను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మా ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఉంటాం మాకెంతో మహిళలుగా మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ విషయాన్ని మేము సభాముఖంగా ఈ విషయం తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మా మహిళలందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరాశ్రయులకు ద్వారావతి ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. లాక్డౌన్ తొలి దశ నుంచి ప్రతిరోజు 100 మందికి నిత్యావసర సరుకులను అందజేయడంతో పాటు వలస కార్మికులకు నిరాశ్రయులకు భారీగా అన్న వితరణ చేపట్టడం అభినందనీయమని ద్వారావతి ఫౌండేషన్ను ఆదర్శంగా తీసుకుని దాతలు స్వచ్ఛంద సంస్థలు ప్రజాసేవ కోసం ముందుకు రావాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం ప్రజల్ని ఆదుకుంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ పొట్టి శ్రీరాములు కళాశాలలో ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వలస కూలీలకు కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీడీపీ నేతలు కరోనా వైరస్ ను రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలెవరికీ ఆర్థిక భారం వేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయట్లేదని సీఎం జగన్ చిత్తశుద్దితో పనిచేస్తున్నారన్నారు. కరోనా వైరస్ పట్ల రాష్ట ప్రభుత్వం ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపట్టిందని, ప్రజలందరూ ఇంటికి పరిమితం కావాలని ఆయన కోరారు. ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 50 రోజుల నుంచి కూడా విజయవాడలో ఈ యొక్క కరోనా లాక్డౌన్ టైం నుంచి కూడా వాళ్ళు చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు కూడా 100 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, సుమారుగా 3000 నుంచి 4000 మంది వరకు కూడా ఎవరైతే వలస కూలీలు ఎవరైతే బాగా ఆకలితో ఉన్నవారో వారికి చక్కగా భోజన ఆటోలో తీసుకొని వారికి వెళ్ళి భోజనం పంపిణీ చేయడం, మోగ జీవులను సైతం కూడా కాపాడే విధంగా వారికి చక్కటి కూరగాయలు, సొరకాయ కావచ్చు, దొండకాయ కావచ్చు, అదే కుక్కడికైతే బిస్కెట్లు కావచ్చు, ఈ విధంగా చక్కగా చక్కటి సేవా కార్యక్రమం ఏదైతే బాబావారి యొక్క ఆశయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వీళ్ళు పాటించే విధంగా బాబావారి ఆశీస్సులు వీరికి ఎల్లవేళ కూడా పుష్కలంగా ఉండే విధంగా వారు పనిచేస్తున్నారు. తప్పకుండా వారి యొక్క సంకల్పం చాలా మంచి సంకల్పం కాబట్టి తప్పకుండా బాబావారి ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయని చెప్పి నిన్న కూడా నేను వచ్చాను వీళ్ళ కార్యక్రమానికి. అదేవిధంగా ఈరోజు వాళ్ళ భోజనం ఇలా పంపిస్తున్నాం అంటే అది కూడా ఒకసారి వాళ్ళు చూద్దరు రండి అని చెప్పి వచ్చాను. చక్కగా నీట్గా హైజీనిక్గా కూడా వాళ్ళకి ఫుడ్ వండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ విధంగా వండుకొని తింటారో ఆ విధంగా వలస కార్మికులు కావచ్చు, ఎవరైతే నిరాశ్రయం ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం చేస్తున్నందుకు తప్పకుండా బాబా వాసులు వారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ వారు ఏదైతే సంకల్పంతో చక్కటి హాస్పిటల్ నిర్మాణం చేపట్టబోతున్నారు మైలవర కాన్స్టిట్యూన్సీలో. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఫౌండేషన్ అధినేత సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు, బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించడంతో పాటు నిరాశ్రయులకు, యాచకులకు ఆహార వితరణ చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. కోవిడ్-19 లాక్డౌన్ విధించడం వల్ల చాలా మంది నిరాశ్రయులు కానీ వలస కూలీలు కానీ భోజనం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు 50వ రోజు అండి. మార్చి 25వ తారీఖు నుండి మేము 50 రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సుమారు రోజుకి 3000 నుండి 3500 మందికి భోజన వసతిని ఏర్పాటు చేశాము. ఒక 5 ఆటోలు వాలంటీర్స్తో మెప్మా పర్మిషన్స్ మేము తీసుకొని ఎక్కడైతే వలస కూలీలు ఉన్నారో వాళ్ళకి హిందీలో కూడా బ్యానర్ ఏర్పాటు చేసి వలస కూలీలందరికీ కూడా సుమారు వలస కూలీ 1500 నుండి 2000 వరకు కూడా మనం బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, వారధి దగ్గర నుండి బెంచ్ సర్కిల్ వరకు హైవే రోడ్లలోనే మా వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి భోజనం అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే పొట్ట చేతి పట్టుకొని ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు కూడా స్పేర్గా పంపించడం జరుగుతుంది. వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే గత 30 రోజుల నుండి ఈ వంటౌన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని ఏవైతే పేద కుటుంబాలు ఉన్నాయో పనులు లేక ఇబ్బంది పడుతున్నారో వారి కోసం ఒక 100 మందిని రోజు మా వాలంటీర్ కొండలు ఎక్కడైతే బాగా పరిసర ప్రాంతాలకు వెళ్ళి 100 మంది పేద కుటుంబాలకి 100 కూపన్స్ ఇచ్చి ఈ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలోని రోజు 100 మందికి నిత్యావసరాలు అందజేయడం జరుగుతుంది. మరి విడి రోజుల్లో అయితే కనుక ఆవులకు కానీ కుక్కలకు కానీ ఎవరో ఒకరు ఏదో ఒక దాహం తెచ్చడం లేకపోతే వెళితే ఏదో పెట్టడం జరిగేది. మరి ఎవరు బయటికి రాని తరుణంలో అవి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాటి కోసం మొగజీవుల కోసం మా టీము ఒక ఆటో మళ్ళీ దాని నిండా కావలసిన వెజిటేబుల్స్, ఇవి కూడా ఫ్రూట్స్ కూడా తీసుకుని వెళ్ళి వాటికి పెట్టడం జరుగుతుంది. ఉండవల్లి అమరావతి కరకట్ట ఆశ్రమం రోడ్లోని ఇస్కాన్ ఆధ్వర్యాన కరోనా నిరాశ్రయులకు అన్నప్రసాద వితరణ నిర్వహించింది. ఇస్కాన్ దేశవ్యాప్తంగా ప్రతిరోజు 4 లక్షల మందికి పంపిణీ చేస్తున్న క్రమంలో ఇస్కాన్ విజయవాడ శాఖ ఆధ్వర్యాన ప్రతిరోజు 2000 మందికి అన్నదానం చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వేణుధరి కృష్ణదాస్ తెలిపారు. మనం ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో ఈ కరోనా నిరాశ్రయులు ఎవరైతే ఉంటారో వారందరికీ అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మన మందిరం నుంచి 2000 మంది నిరాశ్రయులకు మనం ఈ అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. ఇక్కడ రకరకాల ఈ విజయవాడలో కూరమంపాలెం, ఈ కనకదుర్గ టెంపుల్ దగ్గర మన రైల్వే స్టేషన్, ఇలాంటి గాంధీనగర్ ఏరియాలో మనం ఇక్కడ ఈ ప్రసాద వితరణ చేస్తున్నాం. ఇస్కాన్ సంస్థ దేశవ్యాప్తంగా మనకి నిన్నటి వరకు 2,43,00,000 ప్లేట్ల ప్రసాద వితరణ చేసింది. సో దానిలోనే భాగంగా విజయవాడ వారు ప్రతిరోజు కూడా 2000 మందికి ప్రసాద వితరణ చేస్తున్నారు. ఎవరైతే దీనికి సహకారాలు అందిస్తున్నారో మమ్మల్ని కాంటాక్ట్ చేసేలాగా ప్రార్థిస్తున్నాము. హరే కృష్ణ.
విద్యుత్ బిల్లులను టారిఫ్ ఆర్డర్ తో సంబంధం లేకుండా బిల్లింగ్ చేశామనటం అవాస్తవమని ఏపీ ట్రాన్స్కో సీఎండి నాగులపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. గతేడాది విద్యుత్ ఆర్డర్ టారిఫ్ ఎలా ఉందో ఈ ఆర్థిక సంవత్సరం కూడా అదే విధంగా ఉందన్నారు. విద్యుత్ బిల్లుల విషయంలో ఎలాంటి అనుమానాలున్నా 1912 నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఏపీ ట్రాన్స్కో సీఎండి నాగులపల్లి శ్రీకాంత్ బందరుడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. వినియోగదారుల బిల్లులకు సంబంధించిన లెడ్జర్ వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని ఆయన తెలియజేశారు. విద్యుత్ టారిఫ్ ఆర్డర్తో సంబంధం లేకుండా బిల్లింగ్ జరగలేదన్నారు. కొత్త టారిఫ్ ఆర్డర్లో 500 యూనిట్లకు పైబడి వినియోగించే వారికి ధర పెరిగిందన్నారు. అయితే ఈఆర్సీ ఆమోదించిన తరువాతే కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలియజేశారు. డిస్కనెక్షన్ ఫీజు వసూలుపై స్పష్టత ఇస్తామని, ప్రభుత్వ నిర్ణయం తర్వాత వచ్చే బిల్లులో ఫీజు సర్దుబాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బిల్లు చెల్లింపు గడువును జూన్ 15వ తేదీ వరకు పెంచుతున్నామని ఆయన వివరించారు. మనకి గృహ వినియోగం ఆ నెల ఎంతైతే వినియోగం ఉందో ఆ వినియోగం ఆధారంగానే టారిఫ్ నిర్ధారించబడుతుంది. ఈ 500 యూనిట్లు దాటిన వాళ్ళకి తప్ప ఈ లోపల ఉన్న ఏ కేటగిరీ అంటే 75 యూనిట్ల లోపల వాళ్ళకి కానీ 75 యూనిట్ల నుండి 225 యూనిట్లు నెలసరి వినియోగం ఉన్నవారికి కానీ 225 యూనిట్లు పైబడి వినియోగం ఉన్నవారికి కానీ ఎటువంటి స్లాబ్ రేట్లు కానీ మనకి మార్పు జరగలేదు. గత ఆర్థిక సంవత్సరం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనకి రేట్లు నిర్ధారణ జరిగినాయి. అట్లాగే టారిఫ్ నిర్ధారణ చేసేటప్పుడు మొత్తం న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి అదేవిధంగా ఈఆర్సీ ప్రతి జిల్లాలో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఈ రేట్లన్నీ కూడా తీసుకుని నోటిఫై మార్చ్ నెలలో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కూడా న్యూస్ పేపర్లలో అన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కూడా నోటిఫై చేశాయి. సో ఇదంతా కూడా ప్రక్రియ దాదాపు నవంబర్ గత సంవత్సరం నుండి మార్చ్ నెల వరకు దాదాపు 5 నెలలు మొత్తం ప్రజా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఈ రేట్లు అన్నీ కూడా నిర్ధారణ జరిగినాయి. దీంట్లో ఎటువంటి ఆపోహలకి కూడా తావు లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.